ఫిజిక్స్ పవర్ ఛానల్ స్వాగతం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ లెసన్ నుండి బ్లూ ప్రింట్ ద్వారా ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనకి తెలుస్తుంది ఈ లెసన్ లో ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్ స్ట్రెస్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ స్ట్రెయిన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ యంగ్స్ మాడలర్స్ రిజిడిటీ మోడ్యులర్స్ టాపిక్స్ అండ్

తర్వాత టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రాడ్యువల్గా లోడ్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకుందాం సో అలా లోడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఏం జరుగుతుంది సో మెటీరియల్ని బట్టి ఆ బిహేవియర్ ఆఫ్ ది వైర్ అనేది చేంజ్ అనేది అవుతుంది సో ఆ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ప్రొపోషనాలిటీ లిమిట్ అదేంటంటే మనం కంటిన్యూస్గా లోడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం సో ఎప్పుడైతే లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నామో అది మనం ఫోర్స్ అప్లై చేస్తున్నట్టు సో క్రాసేషనల్ ఏరియా ఉంటుంది వైర్కి సో ఆ క్రాసేషనల్ ఏరియా మీద మనం ఫోర్స్ అప్లై చేస్తాం సో దాన్ని ఫోర్స్ పర్ ఏరియా మనం స్ట్రెస్ అని చెప్పేసి అనొచ్చు సో మనం స్ట్రెస్ అప్లై చేస్తాం వైర్కి కంటిన్యూస్గా స్ట్రెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ వైర్ అనేది ఎలాంగేట్ అవుతుంది సో దాన్ని మనం స్ట్రెయిన్ అని కూడా అనొచ్చు అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ దాన్ని మనం స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాం సో కంటిన్యూస్గా మనం స్ట్రెస్ అప్లై చేస్తుంటే వైర్లో స్ట్రెయిన్ అనేది వస్తుంది దాన్ని మనం ఎలాంగేషన్ అని అంటాం సో ఇది ఎలాంగేట్ అవుతుంది ఎంతవరకు సో మనం కొంత స్ట్రెస్ అప్లై చేస్తాం అది కొంత ఎలాంగేట్ అవుతుంది సో మనం అప్లై చేసిన ఫోర్స్కి అందులో ఎలాంగేషన్ అనేది ప్రొపోషనల్గా ఉంటుంది ఇనీషియల్గా అంటే మనం స్ట్రెస్ అప్లై చేస్తుంటే కంటిన్యూస్గా అది స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది అది ఒక ప్రొపోషనల్ అంటే మనం ఎంత స్ట్రెస్ అప్లై చేస్తున్నామో అంత స్ట్రెయిన్ అనేది అంత ఎలాంగేషన్ అనేది ఆ వైర్లో వస్తుంది దాన్ని మనం ప్రొపోషనాలిటీ లిమిట్ అని చెప్పేసి అంటాం సో ఒక వైర్కి ఒక సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే ఆ బిహేవియర్ అనేది ఉంటుంది సో అది మనం గ్రాఫ్లో అబ్జర్వ్ చేయొచ్చు సో జీరో ఇనిషియల్గా ఏ స్ట్రెస్ అప్లై చేయలేదు సో బా ఆ వైర్లో ఎటువంటి స్ట్రెయిన్ లేదు మీరు గ్రాఫ్లో అబ్జర్వ్ చేయొచ్చు ఎక్స్ యాక్సిస్ మీద స్ట్రెయిన్ వై యాక్సిస్ మీద స్ట్రెస్ సో స్ట్రెస్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ వైర్లో స్ట్రెయిన్ అనేది వస్తుంది ఎలాంగేషన్ అనేది వస్తుంది సో అది మనం అప్లై చేసే స్ట్రెస్కి ప్రొపోషనల్గా ఉంటుంది సో కాబట్టి స్ట్రైట్ లైన్ ఓఏ కానీ ఫర్దర్ మన ఇంకా లోడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సో అప్పుడు ఎలాస్టిక్ లిమిట్ అనేది రీచ్ అవుతుంది దాన్ని మనం బి అని చెప్పేసి అంటాం సో ఆ ఎలాస్టిక్ లిమిట్ అనేది ఏంటంటే మనం లోడ్ కంటిన్యూస్గా ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఈసారి ప్రొఫోషనాలిటీ లిమిట్ ఉండదు అంటే ఇందక్కడ మనం అప్లై చేసిన స్ట్రెస్కి సర్టెన్ స్ట్రెయిన్ అనేది వచ్చింది కదా ఎలాంగేషన్ అనేది వచ్చింది కదా ఇప్పుడు ఈసారి ఇంకొంచెం ఎడిషనల్ ఎలాంగేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అంటే తక్కువ స్ట్రెస్కే ఎక్కువ ఎలాంగేషన్ అనేది వస్తుంది తక్కువ ఫోర్స్కి ఎక్కువ ఎలాంగేషన్ కానీ మనం అలా కంటిన్యూస్గా ఎంతవరకు చేయగలం సో అది సెట్ అయిన లిమిట్ వరకు మాత్రమే సో ఆ లిమిట్ని అంటే ఎంత లోడ్ వరకు అయితే ఈ బిహేవియర్ అనేది ఉంటుందో దాన్ని మనం పాయింట్ బి అని చెప్పేసి అంటే ఇది ప్రొపోర్షనాలిటీ లిమిట్ అనమాట అంటే ఈ లిమిట్ పాయింట్ని ఎలాస్టిక్ లిమిట్ పాయింట్ అని చెప్పేసి అంటాం ఈ లిమిట్ పాయింట్ దాటి ఇంకా స్ట్రెస్ అప్లై చేస్తే కనుక వైర్ అనేది తన యొక్క ఒరిజినల్ లెంత్కి అనేది మళ్ళీ రీగైన్ అవ్వలేదు సో ఏ వెయిట్ వరకు అయితే ఏ స్ట్రెస్ వరకు అయితే ఆ బిహేవియర్ అనేది ఆ మెటీరియల్కి ఎగ్జిస్ట్ అయింది దాన్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అని చెప్పేసి అంటాం సో ఈ పాయింట్ను కూడా క్రాస్ చేసి అంటే మనం లోడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ లోడ్ను కూడా క్రాస్ చేసి ఇంకా ఎక్సెస్ లోడ్ కనుక అప్లై చేస్తే సో అప్పుడు అది పర్మనెంట్ సెట్ అంటే ఇంకా మనం ఏ పొజిషన్లో అయితే పెట్టామో ఆ పొజిషన్లో ఉండిపోతుంది ఎగ్జాంపుల్గా ఒక మెటల్ స్కేల్ ఫర్ సపోజ్ వన్ ఫీట్ మెటల్ స్కేల్ మనం యూజ్ చేస్తుంటాం ఆ మెటల్ స్కేల్ జస్ట్ కొంచెం ఫోర్స్ అప్లై చేసి రిలీజ్ చేస్తే ఒరిజినల్ యాజుజి షేప్లో ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే బెండైపు అలా ఉండిపోతుంది ఓకే ఇంక్లూడింగ్ మనం టంక్ క్లీనర్స్ వాటిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు సర్టెన్ లిమిట్ ఫోర్స్ వరకు ఓకే కానీ అదర్ దాన్ని ఎక్కువ అప్లై చేస్తే కనుక అవి డిఫామ్ అయిపోతాయి అనమాట అంటే పర్మనెంట్ సెట్ మనం ఏ పొజిషన్లో అయితే ఉంచామో ఆ పొజిషన్కి ఫిట్ అయిపోతాయి ఓకే సో మనం రిమూవ్ చేసిన తర్వాత కూడా వాటి యొక్క ఒరిజినల్ లెంత్కి ఒరిజినల్ షేప్కి అవి వెళ్ళవన్నమాట సో ఇక్కడ మన లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాం వైర్ సో కాబట్టి సో వైర్ యొక్క ఒరిజినల్ లెంత్కి అనేది వెళ్లకుండా సో పర్మనెంట్గా ఆ ఫిక్స్డ్ లెంత్లో ఉండిపోయే ఛాన్స్ ఉంది అది సెట్ అండ్ లిమిట్ వరకు సో ఈ పాయింట్ని కూడా క్రాస్ చేయగలితే ఈ పాయింట్ని మనం సీ అని చెప్పేసి అంటాం సో ఫిగర్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు పర్మనెంట్ సెట్ పాయింట్ సో ఆ పర్మనెంట్ సెట్ పాయింట్ని మనం ఇక్కడ జస్ట్ ఓఎఫ్గా ఇండికేట్ చేయొచ్చు పర్మనెంట్ సెట్ అనేది సో యాక్చువల్లీ మనం ఇనిషియల్గా ఎటువంటి వెయిట్ అప్లై చేయని పొజిషన్ జీరో నుంచి కంటిన్యూస్గా అయ్యే ప్రొపోషనల్ పాయింట్ వరకు వచ్చాం నెక్స్ట్ తర్వాత ఆ ప్రొపోషనల్ లిమిట్ అనేది ఉంది బీ వరకు సో ఆ తర్వాత అంతకని ఇంకా ఎక్కువ అప్లై చేస్తే సెట్ అయిన పాయింట్ సీన్ రీచ్ అవుతుంది పర్మనెంట్ సెట్ సో సి పాయింట్ను కూడా క్రాస్ అవుతూ ఇంకా లోడ్ని కనుక అప్లై చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ అల్టిమేట్ టెన్సైల్ పాయింట్కి రీచ్ అవుతుంది సో అల్టిమేట్ టెన్సైల్ పాయింట్ ఏంటంటే మనం తక్కువ లోడ్ ఇంక్రీజ్ చేస్తే చాలు అది ఇంకా ఎక్కువ ఎలాంగేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే మనం జనరల్గా అబ్జర్వ్ చేయొచ్చు సో బ్యాడ్ ఎగ్జాంపుల్ మనం చూ ఇంకొం తీసుకొని మనం ఇలా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తే సో ఇనీషియల్గా తక్కువ స్ట్రెచ్ కానీ ఇంకా మనం కొంచెం ఫోర్స్ అప్లై చేసేసరికి ఈజీగానే ఇంకా ఎక్కువ ఎలాంగేషన్ అనేది వచ్చేస్తుంది సో నా ది బెస్ట్ ఎగ్జాంపుల్ అందుకని అది చెప్పాను సో ఇలా అల్టిమేట్ టెన్సిల్ పాయింట్ అనేది ఈవెన్ మెటల్ వైర్ కూడా వస్తుంది అనమాట ఓకే సో ఇలా ఈ బిహేర్ ది మెటల్ వైర్ ఇక్కడ అల్టిమేట్ ఎటెన్షియల్ పాయింట్ ఉంది మనం ఈల్డింగ్ అని చెప్పేసి అంటాం ఈ బిహేవియర్ని సో ఈ పాయింట్ను కూడా క్రాస్ చేసి ఈ డి పాయింట్ను కూడా క్రాస్ చేసి కూడా ఇంకా మనం లోడ్ అప్లై చేస్తే కనుక అది సర్టెన్ లిమిట్ వరకే సో ఆ పాయింట్ను కూడా క్రాస్ చేస్తే ఇంకా వైర్ అనేది తెగిపోతుంది సో దాన్ని మనం ఫ్రాక్చర్ పాయింట్ అని చెప్పేసి అంటాం దాన్ని ఈతో ఇండికేట్ చేస్తాం సో మనకి ఆ పాయింట్ని బ్రేకింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని చెప్పేసి కూడా అనవచ్చు దాన్నే బ్రేకింగ్ స్ట్రెస్ అని కూడా అనొచ్చు సో మనం స్ట్రెస్ అప్లై చేయడం వల్ల ఆ ఈ అని పాయింట్కి రీచ్ చేసరికి వైర్ కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది సో ఇలా మనం గా స్ట్రెస్ అప్లై చేస్తే గా అంతే స్ట్రైన్ వచ్చింది కానీ తర్వాత ప్రొపోషనాలిటీ లిమిట్ మిస్ అయింది తర్వాత పర్మనెంట్ సెట్ పాయింట్ వచ్చింది పర్మనెంట్ సెట్ పాయింట్ తర్వాత కూడా ఇంకా లోడ్ ఇంక్రీజ్ చేస్తుంటే కనుక ఇంకా ఎక్కువగా లెంత్ ఇంక్రీజ్ అయిపోతుంది తక్కువ ఫోర్స్కే బట్ ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే కనుక వైర్ బ్రేక్ అయిపోతుంది ఇది బిహేవియర్ ఆఫ్ ది వైర్ అండర్ లోడ్ ఇంక్రీజ్డ్ డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెస్ అంటే ద ఫోర్స్ అప్లైడ్ పర్ యూనిట్ ఏరియా సో సింపుల్గా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని చెప్పేసి చెప్పచ్చు నథింగ్ బట్ ప్రెజర్ ఫోర్స్ పర్ ఏరియా సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా బై ఏరియా డైమెన్షనల్ ఫార్ములా వేస్తే మనకి ఎంఎల్ పవర్ మైనస్ వన్ టీ పవర్ మైనస్ టూ అవుతుంది యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఫోర్స్ యూనిట్ న్యూటన్ కింద ఏరియా డినామినేటర్లో ఉంది కాబట్టి బై మీటర్ స్క్వేర్ లేదా దీన్ని మనం పాస్కల్ అని కూడా చెప్పచ్చు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అనేవి ఉన్నాయి ఫస్ట్ వన్ లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ రెండోది టాంజెన్షియల్ స్ట్రెస్ లేదా దానికి ఇంకొక నేమో షీరింగ్ స్ట్రెస్ లాస్ట్ వన్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ ఫస్ట్ వన్ లాంగిట్యూడనల్ స్ట్రెస్ అదేంటంటే సో ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే సో మనం లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చెప్తే సో మనం ఫోర్స్ అప్లైడ్ అలాంగ్ ఎ పర్టికులర్ వైర్ సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు సో అలాంగ్ ద వైర్ లెంత్ మనం ఫోర్స్ అప్లై చేస్తే అది ఎలాంగేట్ అవుతుంది సో ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ అనేది మనం ఫోర్స్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం సో ఇక్కడ ఈ క్రాషన్ ఏరియా మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది మనకి స్ట్రెస్ అవుతుంది అలాంగ్ ద లెంత్ కాబట్టి లాంగ్ నెల ద టెన్జెన్షియల్ స్ట్రెస్ లేదా షేరింగ్ స్ట్రెస్ అనేది ఏంటంటే సో ఒక బాడీని నెంబర్ ఆఫ్ లేయర్స్ కనుక మనం ఊహించుకుంటే టాప్ లేయర్ మీద మనం ఫోర్స్ అనేది టాంజెన్షియల్గా అప్లై చేస్తున్నాం ఓకే అలాంగ్ ద సర్ఫేస్ ఆఫ్ ది బాడీ ఫోర్స్ అప్లై చేస్తున్నాం కానీ ఎంటైర్ ఆ ఏరియా మీద అప్లై చేస్తున్నాం సో ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అవుతుంది కానీ మనం ఎంటైర్ ఆ సర్ఫేస్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి అది ట్యాంజెన్షియల్ స్ట్రెస్ అవుతుంది సో లేదా షేరింగ్ అనే వర్డ్ కూడా మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ మీరు ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ సో మనం దాన్ని ట్విస్ట్ అయ్యే విధంగా మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తే సో ఆ ఫోర్స్ మనం ఎలా అప్లై చేయగలం సో మనం ఒక నట్ బిగించడానికి ట్రై చేస్తాం అనుకుందాం లేదా బట్టలు ఉతికేటప్పుడు బట్టలు పిండేటప్పుడు మనం చేసేది యాక్షన్ సో అది మొత్తం టోటల్ ట్విస్ట్ అవ్వడానికి సో అలా ట్విస్ట్ అవ్వడానికి మనం అప్లై చేసే ఫోర్సు ఆ బాడీ యొక్క సర్ఫేస్కి ప్యారల్గా మనం అప్లై చేస్తాం సో అది ట్విస్ట్ అవుతుంది సో కాబట్టి ఆ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆ ట్యాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా మనకి టాంజెన్షియల్ స్ట్రెస్ అవుతుంది లేదా షేరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా షేరింగ్ స్ట్రెస్ నెక్స్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అదేంటంటే టు ద ఎంటైర్ బాడీ అన్ని డైరెక్షన్స్ నుంచి మనం ఫోర్స్ అప్లై చేస్తాం సో వాల్యూమెట్రిక్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా సో దాన్ని మనం వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అని చెప్పేసి అంటే డిఫైన్ స్ట్రెయిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ ఫస్ట్ స్ట్రెయిన్ అంటే డిఫార్మేషన్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ డైమెన్షన్ సో సింపుల్గా మనం స్ట్రెయిన్ అనేది ఏం చెప్పొచ్చు అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ మ్యాథమెటికల్గా చెప్పొచ్చు సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ సేమ్ డైమెన్షన్స్ సో కాబట్టి యూనిట్స్ అనేవి ఉండవు సో ఆల్రెడీ చెప్పింది చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ మనం స్ట్రెయిన్ అని చెప్పేసి డిఫైన్ చేసాం సో అదే ఒక వైర్ అలాంగ్ ద లెంత్ మనం ఫోర్స్ అప్లై చేసి అందులో లెంత్ చేంజ్ కనుకొస్తే సో ఆ చేంజ్ స్ట్రెయిన్ మనం ఎలా చెప్తామంటే ఎలాంగేషన్ బై ఒరిజినల్ లెంత్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అనేది మనకి స్ట్రెయిన్ అనేది అవుతుంది సో ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రెయిన్ ఆ డీటెయిల్స్ చూద్దాం సో ఈ టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్ త్రీ టైప్స్ సో ఇందాక మనం ఎలా స్ట్రెస్కి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ టాంజెన్షియల్ స్ట్రెయిన్ ఆర్ షేరింగ్ స్ట్రెయిన్ సింపుల్గా షేర్ స్ట్రెయిన్ అంటున్నాను సో ఇంకోటి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఫస్ట్ వన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అది మనకి లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ అనేది అవుతుంది ఎలాంగేషన్ ప్రొడ్యూస్డ్ బై ఒరిజినల్ లెంత్ సో ఇది సేమ్ డైమెన్షన్స్ మధ్య రేషియో కాబట్టి యూనిట్స్ అనేవి ఉండవు నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఆర్ బల్క్ స్ట్రెయిన్ సో ఇది చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ సో మనం ఫోర్స్ అప్లై చేస్తే పర్టికులర్ ఏరియా మీద ఎంటైర్ వాల్యూమ్కి అప్లై చేసినప్పుడు అది వాల్యూమ్ స్ట్రెయిన్ మనకి క్రియేట్ అవుతుంది సో వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ని మనం బల్క్ స్ట్రెయిన్ లేదా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాం సో ఇది కూడా సేమ్ కాంపోనెంట్ వాల్యూమ్ బై వాల్యూమ్ కాబట్టి నో యూనిట్స్ నెక్స్ట్ షేరింగ్ స్ట్రెయిన్ సో ఈ షేరింగ్ స్ట్రెయిన్ అనేది ఏంటంటే సో ఇప్పుడు ఇక్కడ ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ మనం ఎలాంగ్ ద సర్ఫేస్ ఆఫ్ ది క్యూబ్ ఫర్ సపోజ్ ఇదొక క్యూబ్ అని చెప్పేసి అనుకుంటే ఈ డైరెక్షన్లో మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం సో ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ లేయర్స్ ఊహించుకోవచ్చు సో ఈచ్ లేయర్ బై లేయర్ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది సో టాప్ మోస్ట్ లేయర్ ఎక్కువగా డిస్ప్లేస్ అవుతుంది సో అది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫర్ సపోజ్ ఇక్కడ డిఎల్ డిస్ప్లేస్మెంట్ అనేది వచ్చింది అనుకుందాం ఓకే సో కానీ ద బేస్ పాయింట్ అనేది మారకుండా ఉంది సో కాబట్టి ఇక్కడ మొత్తం టీటా ట్విస్ట్ అనేది వచ్చింది అనుకుందా సో ఒరిజినల్ లెంత్ ఇనీషియల్గా ఎల్ ఉండేది టీటా ట్విస్ట్ అనేది వచ్చింది ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ డిఎల్ సో ఇక్కడ షేరింగ్ స్ట్రెయిన్ అనేది ఏంటంటే ఇక్కడ టీటా దాన్ని మనం షేరింగ్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంట సింపుల్గా ద రేషియో ఆఫ్ డిఎల్ బై ఎల్ సో ఇది మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అయింది కాబట్టి మనకి ట్యాన్టీటా సో ఇక్కడ టేటా వెరీ వెరీ స్మాల్ కాబట్టి టాన్టీటా అనేది టేటాకి ఈక్వల్ అవుతుంది సో కాబట్టి షేరింగ్ స్ట్రెయిన్ టేటా ఈక్వస్ టు డిఎల్ బై ఎల్ డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ మన సింపుల్ పాయింట్ ఏంటంటే మనం అప్లై చేసే ఫోర్స్ టాంజెన్షియల్గా ఆ బాడీ యొక్క ప్లేన్కి సర్ఫేస్కి ప్యారల్గా మనం అప్లై చేయడం వల్ల డిఫార్మేషన్ అనేది వస్తుంది ఆ ట్విస్ట్ అనేది వస్తుంది సో ఆ ట్విస్ట్ని అనలైజ్ చేసే కాంపొనెంటే షేరింగ్ స్ట్రెయిన్ మోడలెస్ ఆఫ్ ఎలాస్టిసిటీ మోడలస్ ఆఫ్ ఎలాస్టిసిటీ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ హూక్స్ లా తెలియాలి సో విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ హూక్స్ లెఫినేషన్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ సో జస్ట్ ఈ ముందు టాపిక్లో మనం డిస్కస్ చేసాం వైర్ బిహేవియర్ ఆఫ్ ది వైర్ అండర్ లోడ్ ఇంక్రీస్ సో మనం కంటిన్యూస్గా స్ట్రెస్ లోడ్ అనేది ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తే అందులో స్ట్రెయిన్ అనేది వచ్చింది అది ప్రొపోషనల్గా ఉంటుంది ఓకే సో కానీ అప్ టు సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే ఓకే సో విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు స్ట్రెయిన్ అది హూక్స్లా సో దాన్ని మనం మ్యాథమెటికల్గా ఇలా రాయచ్చు సో ప్రొపోషనాలిటీ కానిస్టెంట్గానే ఇంట్రడ్యూస్ చేస్తే సో స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వస్ టు కాన్స్టెంట్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఈ నే ద రేషియో ఆఫ్ స్ట్రెస్ టు ద స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ మాడ్యులర్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ సో ఇక్కడ ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కాంపొనెంట్స్ డిఫరెంట్ టైప్స్ బట్టి ఇక్కడ మాడ్యులర్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో దీనికి యూనిట్స్ కనుక మనం డిస్కస్ చేస్తే స్ట్రెయిన్ కి యూనిట్స్ ఉండవు కాబట్టి ఓన్లీ స్ట్రెస్ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా పాస్కల్ సో డైమెన్షన్స్ కూడా సో ఫోర్స్ పర్ ఏరియా సో ఇట్స్ ద డైమెన్షన్స్ ఆఫ్ ప్రెజర్ ఎంఎల్ పవర్ మైనస్ వన్ టీ పవర్ మైనస్ టూ ఫస్ట్ యంగ్స్ మాడ్యులస్ సో యంగ్స్ మాడ్యులస్ అనేది ఏంటంటే సో విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ సేమ్ కంపల్సరీగా విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిటే మనకి ఈ ప్రొపోర్షనాలిటీ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో కంపల్సరీగా విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ పాయింట్ తోటి డెఫినేషన్ చెప్పాలి ద రేషియో ఆఫ్ లాంగిట్యూడనల్ స్ట్రెస్ టు లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ దాన్ని మనం యంగ్స్ మోడలిస్ అని చెప్పేసి అంటాం సో దాన్ని వైతో ఇండికేట్ చేస్తాం లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ బై లాంగిట్యూడ్నల్ స్ట్రెయిన్ అది యంగ్స్ మాడిలెస్ సో లాంగిట్యూడనల్ స్ట్రెస్ సో స్ట్రెస్ అనేది మనం నేమ్ వైజ్ డిఫరెంట్ నేమింగ్ ఇస్తాం కానీ ఫార్ములా వైజ్ ఫోర్స్ పర్ ఏరియా బై ఇక్కడ లాంగిట్యూడ్నల్ స్ట్రెయిన్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ సో ఇది మనం రీషఫుల్ చేస్తే ఇక్కడ డినామినేటర్ టు ద డినామినేటర్ ఎల్ పైకి వెళ్తుంది ఏరియా డినామినేటర్లో రాయొచ్చు సో అలా కనుక రాస్తే ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ సో ఇక్కడ డెల్టా ఎల్ రాయొచ్చు లేదా స్మాల్ ఈ అని కూడా ఇండికేట్ చేయొచ్చు సో చేంజ్ ఇన్ లెంత్ ని ఎలాంగేషన్ అని చెప్పేసి అంటాం కాబట్టి స్మాల్ ఈ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాం బల్క్ మాడ్యులర్స్ ద రేషియో ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ దాన్ని మనం బల్క్ మాడ్యులెస్ అని చెప్పేసి అంటాం ఇది కూడా విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ద వాల్యూమెట్రిక్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఆ రేషియోనే మనం వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్

షేరింగ్ స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ రిజిడిటీ మాడ్యులెస్ దీన్ని మనం జీతో ఇండికేట్ చేస్తాం లేదా ఈటా అనే ఒక సింబల్ ఉంది దాంతో కూడా ఇండికేట్ చేస్తుంటాం సో ఎన్ని జస్ట్ కొంచెం ఎక్స్టెన్షన్ ఈటా అని చెప్పేసి అంటాం ఇది సో షేరింగ్ స్ట్రెస్ స్ట్రెస్ అనేది సేమ్ ఫోర్స్ పర్ ఏరియా బై షేరింగ్ స్ట్రెయిన్ మనం టీటాతో ఇండికేట్ చేసిన ఆల్రెడీ ముందు టాపిక్లో డిస్కస్ చేసింది సో ఇది రిజిడేటివ్ మోడ్యులస్ లేదా షేరింగ్ మోడ్యులస్ సింపుల్గా ఎఫ్ బై ఏ ఇంటూ టీటా అని చెప్పేసి రాయొచ్చు పాయిజన్స్ రేషియో ఫర్ సపోజ్ ఏదైనా వైర్కి మనం ఫోర్స్ అప్లై అనుకుందాం ఎలాంగిట్స్ లెంత్ సో అది లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ అప్లై అనుకుందాం సో లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ అప్లై చేస్తే సో ఆ వైర్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మనం లెంత్ ఇంక్రీజ్ అయ్యే విధంగా మనం ఫోర్స్ అప్లై చేస్తాం సో కాబట్టి ఎలాంగేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం సో ఇది ఎప్పుడైతే ఎలాంగేట్ అయిందో ఎలాంగిట్స్ డయామీటర్ మనం అది కంప్రెస్ అవ్వడం అబ్జర్వ్ చేస్తాం సో అంటే ఎట్ ఏ టైం మనం అప్లై చేసిన లాంగిట్యూడ్నల్ స్ట్రెస్ వల్ల ఆ వైర్లో స్ట్రెయిన్ అనేది క్రియేట్ అయింది సో ఎలాంగ్ ఇట్స్ లెంగ్త్ ఎలాంగేట్ అయింది కాబట్టి ఈ లో స్ట్రెయిన్ ఉంది యాజ్ వెల్ యాజ్ ద సేమ్ టైం మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎలాంగ్ ఇట్స్ డయామీటర్ అది కంప్రెస్ అవడం అబ్జర్వ్ చేయొచ్చు సో అది కాంట్రాక్షన్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని మనం గా కన్సిడర్ చేయొచ్చు అది కాన్స్ట్రక్షన్ స్ట్రెయిన్ అవుతుంది సో ఎలాంగ్ ఇట్స్ లెంత్ లాంగిట్యూడ్నల్ సో దానికి పర్పడిక్యులర్గా దాన్ని మనం లాటరల్ కాంట్రాక్షన్ అని చెప్పేసి అనొచ్చు సో ఎలాంగ్ ఇట్స్ డయామీటర్ లాటరల్ కాన్స్ట్రక్షన్ స్ట్రెయిన్ అనేది వచ్చింది కాబట్టి ద రేషియో ఆఫ్ లాటరల్ కాన్స్ట్రాక్షన్ స్ట్రెయిన్ టు ద లాంగిట్యూడ్నల్ ఎలాంగేషన్ స్ట్రెయిన్ దాన్ని మనం పాయిజన్ రేషియో అని చెప్పేసి అంటాం సింపుల్గా ల్యాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడ్నల్ స్ట్రెయిన్ అది మనకు పాయిజన్ రేషియో అవుతుంది ఓకే సో దాన్ని మనం ఫుల్ ఎలాబరేటర్గా ఇంక్లూడింగ్ సింబల్తో సహా రాసేలా అయితే పాయిజన్స్ రేషియో సిగ్మా ఈక్వల్స్ టు లేటరల్ కాంట్రాక్షన్ స్ట్రెయిన్ బై లాంగిట్యూనల్ ఎలాంగేషన్ స్ట్రెయిన్ ఇది పాయిజన్ రేషియో సో ఇక్కడ సేమ్ స్ట్రెయిన్ బై స్ట్రెయిన్ సో నో యూనిట్స్ డైమెన్షన్స్ కూడా ఉండవు నెక్స్ట్ డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ డెరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఇట్ సో స్ట్రెయిన్ ఎనర్జీకి ఒక ఈక్వేషన్ చూద్దాం స్ట్రెయిన్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసే ముందు ఫర్ సపోజ్ ఒక వైర్కి మనం ఫోర్స్ అప్లై చేసి స్ట్రెచ్ అయ్యేలా చేసామనుకుందాం సో యాజ్ అ రిజల్ట్ అది కొంత ఎలంగేట్ అవుతుంది సో మనం ఫోర్స్ అప్లై చేసిన దానికి అది ఎలంగేట్ అయిందంటే కొంత వర్క్ అనేది జరిగినట్టు సో ఈ జరిగిన వర్క్ సటన్ ఎనర్జీగా ఆ వైర్లో స్టోర్ అవుతుంది దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం సో ద వర్క్ ఈజ్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇప్పుడు ఈ దిస్ పొటెన్షియల్ ఎనర్జీ సో సింపుల్గా ద ఎనర్జీ డెవలప్డ్ ఇన్ ద బాడీ వెన్ ఇట్ ఈజ్ స్ట్రెయిన్డ్ దాన్ని మనం స్ట్రెయిన్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం సో ఈ స్ట్రెయిన్ ఎనర్జీకి ఒక ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఫర్ స్ట్రెయిన్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ ఇన్ ఏ వైర్ ఫర్ సపోజ్ మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకుందాం సో క్యాపిటల్ ఎఫ్ ఫోర్స్ అని చెప్పేసి అనుకుంటే ఆ వైర్లో ఎలాంగేషన్ అనేది వచ్చి వస్తుంది సో దాన్ని డిఎల్ అనుకుందాం చేంజ్ ఇన్ లెంత్ డిఎల్ సో అప్పుడు వర్క్ డన్ డిడబ్ల్యూ స్మాల్ లెంత్ చేంజ్కి వర్క్ డన్ డిడబ్ల్యూ అని చెప్పేసి అనుకుంటే డిడబ్ల్యూ ఈక్వస్ టు ఫోర్స్ ఇంటూ డిఎల్ అని చెప్పేసి రాయచ్చు ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ ద వైర్ ఫర్ సపోజ్ ఇనీషియల్గా వైర్లో ఎలాంగేషన్ జీరో మనం ఫోర్స్ సర్టైన్ వాల్యూ అప్లై చేసేసరికి అది ఎల్ ఎక్స్ట్రా ఎలాంగేట్ అయింది అనుకుందాం అది స్మాల్ ఎల్ అనుకుంటే జీరో నుంచి ఎల్ వరకు ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది ఎల్ అనేది ఒరిజినల్ లెంత్ కాదు మనం స్ట్రెచ్ చేసి ఎక్స్ట్రాగా క్రియేట్ చేసిన లెంత్ అని అనుకుంటే జీరో నుంచి ఎల్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి ఎంత వర్క్ జరిగింది అనేది మనం డబ్ల్యూక్వస్ట్ సో స్మాల్ డిఎల్ లెంత్కి వర్క్ డిడబ్ల్యూ అనుకుంటే ఎంటైర్ వర్క్డ్ అని అంటే ఇంటిగ్రల్ డిడబ్ల్యూ సో అప్పుడు టోటల్ వర్క్ అనేది వస్తుంది సో ఇక్కడ డిడబ్ల్యూ అనేది ఎఫ్ ఇంటూ డిఎల్ కాబట్టి సో డిడబ్ల్యూ ప్లస్ ఇది రాస్తే ఇంటిగ్రేల్ ఎఫ్ డిఎల్ అనేది ఎంటైర్ వర్క్డ్ అనేది అవుతుంది సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే యాడింగ్ ఆఫ్ ఆల్ స్మాల్ వర్క్ డన్స్ ఎంటైర్ డన్ అనేది వస్తుందండి ఇక్కడ ఎఫ్ అనేది ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద వైర్ సో అకార్డింగ్ టు యంగ్స్ మాడ్యులెస్ మనం ఈ విధంగా రాయొచ్చు వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ వై అని అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ క్రాసెషన్ ఏరియా ఆఫ్ ది వైర్ ఫర్ సపోజ్ స్మాల్ ఏ అని చెప్పేసి అనుకుంటే సో అప్పుడు ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద వైర్ ఈక్వస్ టు యంగ్స్ మాడస్ ఇంటూ క్రాస్టేషన్ ఏరియా ఆఫ్ ది వైర్ ఇంటూ ఎలాంగేషన్ ఇన్ ద వైర్ బై క్యాపిటల్ ఎల్ సో ఇక్కడ క్యాపిటల్ అనేది ఒరిజినల్ లెంత్ ఆఫ్ ది వైర్ అవుతుంది సో ఈ ఫోర్స్ వాల్యూ కనుక ఈక్వేషన్లో కనుక సబ్స్ట్యూట్ చేస్తే మనకి డబల్యూ వర్క్ డన్ ఈక్వస్ టు ఇంటిగ్రెల్ జీరో టు ఎల్ ఫోర్స్ ప్లేస్లో వై ఏ స్మాల్ ఎల్ బై క్యాపిటల్ ఇంటూ డిఎల్ ఇక్కడ క్యాపిటల్ అనేది ఒరిజినల్ లెంత్ ఆఫ్ ది వైర్ కాన్స్టెంట్ యంగ్ మాట్లస్ కాన్స్టెంట్ స్మాల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది వైర్ కాన్స్టెంట్ అది మనం బయట రాస్తే సో మనం సింపుల్గా రిమైనింగ్ ఈక్వేషన్లో మనం వై ఏ బై క్యాపిటల్ ఎల్ అనేది బయట ఇంటిగ్రల్ బయట ఉంటుంది రిమైనింగ్ సింపుల్గా ఇంటిగ్రల్ జీరో టూ ఎల్ ఇంటూ డిఎల్ సో ఇంటిగ్రల్ డిఎల్ సో డిఎల్ ఆన్ ఇంటిగ్రేషన్ మనకి ఎల్ అవుతుంది సో విత్ ఇన్ ద లిమిట్స్ సో ఇక్కడ ఇదే ఇంటిగ్రేషన్ ఇంటూ ఎల్ కూడా ఉంది సో ఎల్ ఆన్ ఇంటిగ్రేషన్ ఎల్ స్క్వేర్ బై టూ కాబట్టి మనకి సో ఇక్కడ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్లో లోవర్ లిమిట్ జీరో కాబట్టి సో మనకి ఇంటిగ్రల్ వాల్యూ ఎల్ డిఎల్ వాల్యూ ఎల్ స్క్వేర్ బై టూ సో కాబట్టి రిజల్ట్ అండ్ టోటల్ వర్క్ డన్ అనేది మనకి వైఏఎల్ స్క్వేర్ బై టూ ఎల్ అవుతుంది సో దీన్ని మనం ఈ విధంగా మోడిఫై చేసి రాయచ్చు దీన్ని వన్ బై టూ సెపరేట్గా ఫస్ట్ రాసి వై ఏ స్మాల్ ఎల్ బై క్యాపిటల్ అని రాసి ఇక్కడ ఎల్ స్క్వేర్ స్మాల్ ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ అని చెప్పేసి ఈ విధంగా రాస్తే సో దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు కన్వర్ట్ ఈ విధంగా సో ఇక్కడ ఇది మనకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఫార్ములా ఏ విధంగా వచ్చింది ఇది ఎఫ్ స్ట్రెచ్చింగ్ ఫోర్స్ ఇక్కడ ఎల్ అనేది అలాంగేషన్ సో స్ట్రెచ్చింగ్ ఫోర్స్ బై అలాంగేషన్ సో వర్క్ డన్ లేదా పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద వైర్

ఫర్దర్ అనలైజ్ చేస్తే ఇక్కడ స్ట్రెచింగ్ ఫోర్స్ ఇక్కడ వాల్యూమ్ని సో వైర్ యొక్క వాల్యూమ్ సో క్రాస్టేషన్ ఏరియా ఇంటూ లెంత్ సో క్రాస్టేషన్ ఏరియా ఏ అనుకుంటే ఇక్కడ ఫోర్స్ బై ఏరియా సో స్ట్రెస్ అవుతుంది ఎలాంగేషన్ బై ఎల్ సో అది స్ట్రెయిన్ అవుతుంది సో ఇది స్ట్రెస్ సో ఈ పార్ట్ మనకి స్ట్రెస్ అవుతుంది ఈ పార్ట్ రిమైనింగ్ పార్ట్ మనకి ఇది స్ట్రెయిన్ అవుతుంది సో స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ సో హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ అనేది వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ థ్యాంక్ యూ